పార్కిన్సన్స్ వ్యాధి పార్కిన్సన్స్ వ్యాధి ఒక నరాల సంబంధమైన సమస్య ఇది శరీర కదలిక నియంత్రణను ప్రభావితం చేస్తుంది మరియు కాలంతో పాటు పెరుగుతుంది లక్షణాలు సుమారు అరవై సంవత్సరాల వయసులో కనపడతాయి అయినప్పటికీ యుక్త వయసులో ఉన్నవారిని కూడా ఇది కొన్నిసార్లు ప్రభావితం చేయవచ్చు పార్కిన్సన్స్ వ్యాధి యొక్క లక్షణాలలో విశ్రాంతి స్థితిలో ప్రధానంగా చేతులు మరియు ముంజేతులలో వణుకులు లేదా కదిలిపోవడంను కలిగించవచ్చు కదలికను నిదానింపచేయడం ఇది రోజువారీ జీవితంలోని పనులను చేయడం కష్టతరం చేస్తుంది కుదుపు కదలికతో పట్టేయడం బిగుసుకుపోవడం మాస్క్ వంటి ముఖం మరియు కండర వ్యాకోచాలు చిన్న ఊగిపోతున్న అడుగులతో నడవడం నడవడం ఆరంభించడం లేదా ఆపడం కష్టతరం కావడం ముందుకు వంగడం మరియు నడిచే సమయంలో చేతులను కదల్చకపోవడం ఇతర లక్షణాలలో సంతులనం సమన్వయం అర్థం చేసుకోవడం మాట్లాడటం మింగడంలో ఇబ్బంది ఎక్కువగా చెమటలు పెట్టడం వాసన తెలియకపోవడం మానసిక స్థితి నిద్ర జ్ఞాపకశక్తిలో భంగపాటు చర్మం రక్తపోటు మూత్ర విసర్జన లైంగికమైన చర్యలో సమస్యలు మరియు మలబద్ధకం డోపమైన్ ఉత్పత్తి చేసే మెదడు నరకణాల నష్టం కారణంగా డోపమైన్ రసాయనం యొక్క తక్కువ స్థాయిల కారణంగా పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది ఇతర మెదడు రసాయనాలను కూడా ప్రభావితం చేసే ఇతర నరాలకు కూడా హాని కలగవచ్చు నరాల హానికి గల ఖచ్చితమైన కారణం తెలియదు అయినప్పటికీ జన్యుపరమైన మరియు పర్యావరణపరమైన కారణాలు అన్వయించబడ్డాయి పార్కిన్సన్స్ వ్యాధి యొక్క లక్షణాలను మందులు తగ్గిస్తాయి మరియు రోగి జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి మందులతో తగినంతగా ఉపశమనం పొందని రోగులకు లోతైన మెదడు ఉద్దీపనను ఇవ్వడానికి శస్త్రచికిత్సను చేస్తారు అస్తవ్యస్తంగా నడవడం మరియు సంతులన సమస్యల కారణంగా పడిపోయే ప్రమాదంను తగ్గించడానికి ఒక కర్ర లేదా వాకర్ సహాయపడవచ్చు రోజువారీ పనులను కూర్చున్న స్థితిలో వీలైనంత వరకు చేస్తే మంచిది ఫిజియోథెరపీ మరియు సంతులనం శిక్షణ అస్తవ్యస్త నడక మరియు సంతులన సమస్యలో సహాయపడుతుంది ఉపయోగించకపోవడం వలన కలిగే కీళ్ళ సమస్యలను క్రియాశీలకమైన వ్యాయామాలు మరియు నిష్క్రియాత్మకమైన సాగతీతలను నిరోధిస్తాయి భాషణ చికిత్స ద్వారా సంభాషణను మెరుగుచేయవచ్చు వృత్తిపరమైన శిక్షణ రోజువారి పనులను చేయడంలో మరియు వీలైనంతవరకు స్వతంత్రంగా ఉండడంలో సహాయపడుతుంది సూచించిన విధంగా మందులను క్రమవారిగా తీసుకోవాలి వ్యాధి యొక్క ఊహించిన అవధి మరియు అందుబాటులో ఉన్న చికిత్సల గురించి సమాచారాన్ని తెలుసుకోవాలి సమతుల్య ఆహారం మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి సహాయపడుతుంది మలబద్ధకం నివారించడానికి అందులో తగినంతుగా పీచు పదార్థం ఉండాలి వ్యాధి యొక్క పూర్తి అవగాహన చికిత్సలు మరియు అంచనా చేయబడిన ఫలితాలు సంరక్షకులను భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండేలా చేయవచ్చు రోగి యొక్క లక్షణాలు చికిత్స మరియు మానసిక స్థితిని క్రమంగా పరిశీలించాలి పడిపోవడాల యొక్క అధిక ప్రమాదం కారణంగా ఇంటిలో మరియు పని ప్రదేశంలో సురక్షితమైన వాతావరణంకు చర్యలను తీసుకోవాలి ఇబ్బంది సమయంలో ఆర్థికపరమైన మరియు ఇతర ప్రణాళికలకు రోగికి సహకారాన్ని అందివ్వాలి ఏ పనితోనూ రోగికి కంగారు పెట్టద్దు ఇది కేవలం అదనపు విసుగును కలిగిస్తుంది రోగి అతని లేదా ఆమెకు తగిన వేగంలో పనులను చేయడాన్ని అనుమతించాలి రోగికి బాత్రూంను సురక్షితమైనదిగా చెయ్యండి జారకుండా ఉండే బాత్రూం పట్టాలను వేయండి మరియు పడిపోవడాలను నిరోధించడానికి సౌకర్యవంతంగా రేలింగ్లను ఉంచండి అవసరమైతే సహాయంకు పిలవడానికి ఒక బెల్ లేదా కార్డ్లెస్ ఫోన్ను ప్రక్కన ఉంచండి తేలికగా వేసుకుని మరియు తీసేటటువంటి దుస్తులను ఇవ్వండి సాధారణంగా ముందువైపు తెరిచే దుస్తులు తేలికగా ధరించేవిగా ఉంటాయి వ్యాధి ముదురుతూ ఉంటే నిరంతర సంరక్షణ మరియు సహకారం అవసరం కావచ్చు కుటుంబ సభ్యులు మరియు సంరక్షకులు తగినంత సమయం మరియు సహనంతో సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది పార్కిన్సన్స్ వ్యాధిలో గుర్తించదగ్గ లక్షణాలను సరైన చికిత్సతో తగ్గించవచ్చు